అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఇంతవరకు కార్పొరేషన్ చరిత్రలో లేని విధంగా కొత్త తాత్పర్యాలతో కార్పొరేషన్ని, మరి మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ఫాలో అవ్వకుండా రాజారెడ్డి యాక్ట్ ఫాలో అవుతూ కార్పొరేషన్ నడిపిస్తూ ఉన్నారు. మరి వాళ్ళ నాయకుడు ఏమైనా సిద్ధం సిద్ధం అని అంటే ఇక్కడ వీళ్ళు కూడా దోసుకోవడానికి మేము సిద్ధమని చెప్పి కార్పొరేషన్లో వీలైనంతవరకు మరి వైసీపీ కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ అందరి కాడికి దోసుకో దాచుకునే విధంగా ఈరోజు కార్పొరేషన్ తయారైంది. బడ్జెట్ సమావేశాలు పెట్టే దిక్కు లేదు. అక్టోబర్లో బడ్జెట్ సమావేశాలు అంచనా తయారు చేసి నవంబర్లో స్టాండింగ్ కౌన్సిల్ పెట్టాలి. జనవరి 10వ తారీఖు లోపు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం ఆమోదించుకోవాలి. ఇప్పుడు ఆమోదించుకుంటేనే మనకు అవసరాలను ఏంటనేది స్టేట్ పార్టీ బడ్జెట్ సమావేశాల్లో మనకు ఏం అవసరమో ఇప్పుడు పంపిస్తేనే పంపించాలి. కానీ రేపు ఉదయం 9వ తారీఖు స్టేట్ బడ్జెట్ ప్రవేశపెడుతుంటే 3వ తారీఖు సెంట్రల్లో బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఇంతవరకు మనం అంచనాలు తయారు చేసుకోకుండా కూర్చున్నటువంటి అసమర్థమైనటువంటి బిఎంసీ ఇక్కడ నడుస్తుందంటే దాంతో దుర్మార్గం ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. అలాగే 90% టిట్కోయిల్లు పూర్తి చేసినటువంటి ఘనత చంద్రబాబు గారిదే. 10% రంగులేసి కరెంటు కనెక్షన్ ఇచ్చే దిక్కు కూడా ఈరోజు ఈ 5 సంవత్సరాలు జరగలేదంటే ప్రజలందరూ కూడా డబ్బులు కట్టి ఇల్లు రాక ఇల్లు ఇవ్వకుండానే వాళ్ళ పేరు మీద ఈఎంఐలు డెవలప్ చేశారు. ఈఎంఐలు కట్టాలి, ఇల్లు ఇవ్వలేదు కానీ ఈఎంఐలు కట్టాలి. అది ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గం. మరి అలాగే లారీ స్టాండ్ భవానీపురంలో లారీ స్టాండ్ తీసి మార్కెట్ యార్డ్లో ఇచ్చారు. దాన్ని 155 లక్షలతో మనం షెడ్యూల్ నిర్మిద్దామని చెప్పి గత కౌన్సిల్లో చెప్పారు. ఇప్పుడు చూస్తేనే ఏమన్నా 58 లక్షలతో ఆల్లే షెడ్యూల్ నిర్మించుకుంటారని చెప్పి టెండర్ పిలవకుండా టెండర్ ఇవ్వకుండా సొంతగా నామినేషన్ వర్క్ ఇచ్చేసినట్టుగా కమిషనర్, మేయర్ వీళ్ళు కౌన్సిల్లో చెప్పి ఇస్తున్నారంటే ప్రజాధనాన్ని ఎంత దారుణంగా దోచుకుంటున్నారో, వీళ్ళు అన్ని కాడికి ఎలా దోచుకుంటున్నారో అర్థమవుతుంది. కార్పొరేషన్ చూస్తే అన్నీ కూడా స్వలాభాలకు సంబంధించినటువంటి పెట్టుకోవడం, విగ్రహాలు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఫాలో అవ్వాలంటారు, విగ్రహాలు వాళ్ళ ఇష్టానుసారంగా విగ్రహాలు పెట్టుకుంటారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు అయితే నేనే పెడతారు, కానీ పొట్టి శ్రీనివాస్ గారి విగ్రహం పెడదాము అంటే దానికి పర్మిషన్ ఉన్నటువంటి పరిస్థితి, అనేక విగ్రహాలు అక్కినే నాగేశ్వరరావు గారి విగ్రహం పెడదామంటే పెట్టలేని పరిస్థితి. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు కానీ ప్రభుత్వానికి సంబంధించిన వైసీపీ నాయకుల విగ్రహాలు అయితే నేనే పెట్టుకుంటారు, అప్పుడు మాత్రం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చూడరు. కానీ ప్రతిపక్షం ఉన్నటువంటి మేము పెడితే మాత్రం ఖచ్చితంగా దానికి ఏదో ఒక ఆటంకాలు అడ్డులు పెడుతున్నారు. అలాగే మంచినీళ్ళు తాగటానికి కూడా ఈరోజు విజయవాడ నగరంలో మంచినీళ్ళు తాగటానికి లేదు, కృష్ణానది పక్కన ఉంది, మంచినీళ్ళు దొరక అలోలక్షణాన్ని మహిళలందరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. ఈ ప్రభుత్వంలో అంతా కూడా దాచుకోవడం దోచుకోవడమే. వాళ్ళ నాయకుడు సిద్ధం అన్నాడు, దేనికి సిద్ధం? కరెంటు ఛార్జీలు బాధడానికి సిద్ధమా, లేకపోతే హౌస్ ట్యాక్స్లు పెంచడానికి సిద్ధమా, మద్యాన్ని ఎరులే పారించడానికి సిద్ధమా? రేపు జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఓడించడానికి. రేపు రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు పులివెందుల్లో. 175 తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, వైనాడు పులివెందులు అని కూడా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు మేమందరం కూడా ప్రజల పక్షాన ఉంటాం, ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ మేము చూస్తూ ఊరుకోమని చెప్పి సందర్భంగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.